ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల వ్యవహారంలో అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా తిహా జైల్లో ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆమె సోదరుడు ఎమ్మెల్యే కేటీఆర్ కలిశారు ములాఖత్ ప్రక్రియలో భాగంగా శుక్రవారం ఉదయం జైల్లోనే సోదరుని కలిసిన కేటీఆర్ ఆ వెంటనే హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు కవితపై ఇప్పటికే అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటు సిబిఐ చార్జ్షీట్ దాఖలు చేశాయి వాటిపై ట్రయల్ కోర్టులో విచారణ జరుగుతోంది మరోవైపు ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరించగా ఢిల్లీ హైకోర్టులో బెయిల్ కోసం కవిత ప్రయత్నాలు సాగిస్తున్నారు ఈ క్రమంలో కవిత సోదరుడు ఢిల్లీ వచ్చి జైల్లో కవితను కలిసి వెళ్లడం మారింది కవితను పడవద్దని అండగా ఉన్నామని కొద్ది రోజులు ఓపిక పడితే న్యాయం తప్పకుండా గెలుస్తుంది కడిగిన ముత్యంలో బయటకు వస్తావు ఆ నమ్మకం మాకుందంటూ ఎమ్మెల్సీ కవితకు ఆమె సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు ఈడీ సిబిఐ కేసులకు సంబంధించి బెయిల్ విషయంపై చర్చించారు లిక్కర్ కేసులో ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్షతోనే ఈ కేసులో ఇరికించారనేది స్పష్టమవుతుందని కేటీఆర్ చెప్పారు మోదీ నేతృత్వంలోని ఈడీ సిబిఐలు లిక్కర్ కేసులో ఎలా వ్యవహరిస్తున్నాయనే విషయాలు ప్రజల్లో చర్చకు దారి సామాజిక మాధ్యమాల్లో కూడా చర్చ జరుగుతోందని తెలిపారు ఇప్పటి వరకు ఆరోపణల మీదనే కేసు నడిపిస్తున్న తీరును చూస్తూ దేశ ప్రజలు నివ్వెరపోతున్నారన్నారు తప్పు చేయని వారిని న్యాయస్థానాలు కాపాడతాయంటూ ధైర్యం చెప్పారు కేటీఆర్ కలిసిన అంతరం మాజీ ఎంపీ వినోద్ సహా న్యాయవాది మోహిత్ రావు కవితతో సమావేశమయ్యారు ఈడి దాఖలు చేసిన అనుబంధ షీట్ విచారణ జులై మూడుకి వాయిదా పడిన సంగతి తెలిసిందే సిబిఐ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి ఈ నెల ఇరవై ఒకటి వరకు జుడిషియల్ కస్టడీని పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు